నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీగా అవతరిస్తోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం పెంపొందించే క్రమంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సెప్టెంబర్ 1వ తేదీన భారత ప్రధాని మోదీ జాతీయ అధ్యక్షులు నడ్డా వద్ద నుంచి సభ్యత్వం స్వీకరించాక ఆంధ్రప్రదేశ్లో 39 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేయించడం జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆలోచనలతో రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన 3 పార్లమెంటు సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, 1 కేంద్ర మంత్రి ఉన్న నియోజకవర్గాలతో పాటు భారతీయ జనతా పార్టీని బలవంతమైన శక్తిగా మార్చడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రాంతంలోని కార్యకర్తల సమూహాన్ని నిర్మాణం చేయడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలమే లేదన్న మాటల్ని తిప్పికొడుతూ 2024 ఎన్నికల్లో చేసిన ప్రయోగం విజయవంతమైందన్నారు. గత పాలనలో అవినీతి జరిగిందని, సంక్షేమ పథకాలు విస్మరించబడ్డాయని ఆయన తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లాలో గ్రామస్థాయి నుంచి సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు ప్రక్రియకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భం, నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పార్టీగా రానున్న ఎన్నికల్లో కార్యకర్త శ్రేణుల్ని, సంఖ్యాబలాన్ని పెంపొందించేటువంటి సంకల్పంతో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను విచ్చేయటం జరిగింది. దేశంలో సెప్టెంబర్ 1వ తేదీన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు నడ్డా గారి దగ్గర నుంచి సభ్యత్వం స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 39 లక్షల సభ్యత్వాన్ని గణనీయమైనటువంటి మార్పుతో పెంచే క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క ఆలోచన సరళి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి మొన్న గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 3 పార్లమెంట్ సభ్యులు, 1 కేంద్ర మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటుగా ఏ ప్రాంతంలో అయితే భారతీయ జనతా పార్టీని విస్తృతమైనటువంటి బలోపేతమైన శక్తిగా మార్చడం కోసం ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తల సమూహాన్ని నిర్మాణం చేయడంతో పాటు దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క బలమే లేదని చేసినటువంటి విపక్షాల యొక్క మాటలను తిప్పికొడుతూ 2024లో చేసినటువంటి ఎన్నికల యొక్క ప్రయోగం ఏ రకంగా అయితే విజయవంతమైందో, ఎన్డీఏ కూటమి ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా పరిపాలన ఇస్తుందో, గత పాలనలో ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందో, ఏ రకమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు విస్మరించబడ్డాయో వాటినన్నింటినీ కూడా విశదీకరించుకుంటూనే అటువంటి పరిస్థితులు రాకుండా ప్రజామోదమైనటువంటి పాలన అందించేటువంటి కార్యక్రమాల్లో ఈ రోజున ఎన్డీఏ యొక్క ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. అందులో మా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు తమ యొక్క ప్రత్యేకమైనటువంటి వైవిధ్యపూరితమైనటువంటి ఒక ఆలోచన సభతో మంత్రిత్వ శాఖ నడపనివ్వండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో పంచాయతీ వ్యవస్థలను నాడు నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన తిప్పికొట్టి నేడు స్థానిక సంస్థలకి దాదాపు మళ్ళీ నిధులను విడుదల చేసి పంచాయతీ లెవెల్లో స్థాయిలో నిర్మాణాలను చేయటం, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడం పంచాయతీ నిధుల్లోకి, గతం చూసాం మనం బ్లీచింగ్ పౌడర్ లేనటువంటి పంచాయతీల్ని, ఈరోజు చూస్తూ ఉన్నాం డ్రైనేజీ వ్యవస్థలు కూడా బాగు చేసి సామర్థ్యం కలిగినటువంటి పరిస్థితుల్ని, ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధకమైనటువంటి మూలాలను లేకుండా పూర్తి స్థాయి పరిపాలనా పరమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని నిర్మాణం చేయటం కోసం ఎన్డీఏ ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దీన్ని ప్రజలు ఆశించుతున్నటువంటి పరిస్థితి. అనేక పథకాలు, అనేక రకాలైనటువంటి సంక్షేమాలు నడుస్తున్నప్పటికీ కూడా రాజకీయ వ్యూహంగా ఆలోచన సరళిగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా కింది స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని అవమానించినటువంటి అనేక సంస్థలు, అనేకమైనటువంటి వ్యవస్థలు, అనేకమైనటువంటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా దగ్గర తీసుకున్నటువంటి క్రమాన్ని మేము శ్రీకారం చుడుతున్నాం. దీన్ని నెల్లూరు వేదికగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
ఒకటో తేదీ నుంచి 16 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తాం. ఆత్మీయులతో, ఏదైతే దేశాభివృద్ధి కాంక్షించేటువంటి వ్యక్తులతో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం యొక్క లక్ష్యం నెరవేరాలని, వారి యొక్క నాయకత్వాన్ని ఆశీర్దించేటువంటి అనేక మంది వారితో. ఎందుకంటే పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి తీర్పు దాదాపు 11% పొందగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మైనార్టీలు వ్యతిరేకం అని చెప్పినటువంటి విపక్షం, ఈనాటి ప్రతిపక్షం హోదా లేనటువంటి పార్టీలు, ఈనాటి యొక్క వైసీపీ యొక్క ఆలోచన ఏదైతే తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర నుంచి ఆదోని వరకు, విశాఖపట్నం వరకు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనారిటీలు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలకి, ఈ సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో పాటు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. విడిపడి, వీరి నుంచి విడిపడి మేము ప్రత్యేకం, మేము వేరు, మాకు ఈ సంబంధం లేదనేటువంటి భావజాలం నుంచి బయటపడాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో అదే చెప్తా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు వేరు, మెజార్టీలు వేరు కాదు, భారతీయులందరూ ఒకటేనని చెప్తా ఉంది. మిగతా పార్టీలు విడిపడాలని చెప్పని, మైనార్టీలు వేరు, ఆ వర్గం వేరు, ఈ వర్గం వేరు అని చెప్పని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రజలు ఈ రోజున, గతంలో 2014, గతంలో 2019, నేటి 2024 భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చినటువంటి వైనం ఏదైతే ఉందో, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు, అటక్ నుంచి కటక్ వరకు, ఈ రోజున దేశంలో ప్రతి వర్గం కూడా ఈ దేశం బాగుండాలని కోరుకుంటుంది. సైద్ధాంతిక లక్ష్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ, దేశ ప్రేమిక స్వామ్యం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ దేశానికి రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారిని ఇవ్వండి, రేపు గిరిజనులు అయినటువంటి ద్రౌపది మురుపు గారికి ఇవ్వండి, మైనార్టీలు అయినటువంటి అంటే వీళ్ళకి ఇవాళ ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే, మేము ఆ విధంగా చూడకపోయినప్పటికీ కూడా అబ్దుల్ కలాం గారు లాంటి వారు కానివ్వండి, వారందరూ కూడా దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ యొక్క ఆలోచన సరళిని స్వాగతించేటువంటి ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. వారి లాంటి వారు ఈ దేశంలో ఇంకా ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాం. వారిలా ఆలోచించేటువంటి సరళకరినటువంటి భారతీయుల నేతృత్వం కావాలని కోరుకుంటున్నాం. ఈ నేపథ్యాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి చోట కూడా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు, వికసిత భారత్లో వికసిత ఆంధ్రప్రదేశ్ ఆలోచన ఏదైతే ఉందో, దేశంతో పాటుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో పాటుగా కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజలందరినీ కూడా పార్టీతో మెమ్మకం చేసి ఈ రాష్ట్ర పాలనలో అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. కందకట్ల రాజేశ్వరమ్మ గారు, అదేవిధంగా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాదర్ భాషా గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి భాషా గారు, అదేవిధంగా మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మహామోర్చా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈరోజు మనకు ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లాకి ఇచ్చేసినటువంటి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ గారిని ఈ మీడియా ప్రత్యేక మీడియా సమావేశం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.